మళ్ళో కొత్త డ్రామా. సెప్టెంబర్ 17పై కేసీఆర్ ప్లాన్. జాతీయ సమైక్యత దినం పేరిట సంబురాలు. సార్కు ఇన్నాళ్లకు గుర్తుకొచ్చిన విలీనం రోజు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు. పట్నంలో పాల్గొనన్న సీఎం కేసీఆర్ పండుగలా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్. ఇవని పండుగ, మీరు ఒక మాట చెప్పురు ప్రజలారా, ఇంత రా ఒక నిమిషం నేను చెప్తా. సెప్టెంబర్ 17 పండుగ చేయాలని చెప్తా ఉన్నాడు ఎవరు? కేసీఆర్. ఒక్క నిమిషం వినాలా, ఎందుకంటే ఇది పండుగనా లేకపోతే తద్దిన కార్యక్రమం అనేది చూడాలి. సెప్టెంబర్ 17 1948 ఈ రోజు వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించింది ఎవరు? నిజాం. నిజాం పరిపాలించిండు, నిజాం పరిపాలన చేసిండు, అవునా? బాగా వినండి ప్రజలారా, బాగా వినండి. ఇది స్వతంత్రమా దరిద్రమా ఇంకొకట మాట్లాడుకుందాం. నిజాం ఏర్పాటు చేసింది కదా, అంటే 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానానికి అధిపతి ఎవరు? నిజాం నవాబు. అయితే అప్పటికి హైదరాబాద్ సంస్థానం బీదరు, ఔరంగాబాద్, ఈ కర్ణాటక ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో కొంత పేద ప్రాంతం ఇది. అవును అవును కదా. ఈ భూమి, ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ఇంచు భూమి కూడా నిజాందే. అవునా? నిజాందే కదా, నిజాందే మొత్తం. ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఇట్లా ఇట్లా ఉన్నో, హైదరాబాద్ స్టేట్ అంటే హైదరాబాద్ సంస్థానం. ఈ భూములన్నీ ఎవరి? ఓన్లీ ఈ భూములన్నిటికీ నిజామే వారసుడు, నిజామే వారసుడు. నిజాము నిజాం కాలంలో ఏం చేసిందంటే కొన్ని భూములను ఇనాం భూములు, ఇనాం అంటే ఏమన్నా బట్టలు ఉతికేటోళ్లకు, నాయ బ్రాహ్మణుల సోదరులకు, మాలోళ్లకు, మాదిగోళ్లకు, కుల వృత్తులకు ఇనాం భూములను ఇచ్చిండు. ఇనాం భూమి అంటే ఏంది? ఇనామే అంతే. వాళ్ళే వాడుకోవాలి. వాళ్ళు వాడుకోలేనప్పుడు వాళ్ళు ఎవరు లేకపోతే మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది, అమ్ముకుంటుంది కాదు. ఈ ఇనాం భూములను ఇచ్చారు. ఈ ఇనాం భూములను ఇస్తే వీళ్ళు ఇందులో దున్నుకొని పంట వేసుకోవడం నేర్చుకురు, ఈ వ్యవసాయం చిన్న చిన్న కడుపు నింపుకునే కార్యక్రమాలు చేసిండు. ఈ భూమి అల్టిమేట్ గా మళ్ళా నిజాందే, ఓకేనా? అయితే నిజాం ఏం చేసి, నిజాం కాలంలో ఇంత పెద్ద హైదరాబాద్ సంస్థానంలో భూమి శిస్తులు వసూలు చేసుడు కుదరదు కాబట్టి దొరలు, పెత్తందారులు, జాగీర్దారులు, జాగీర్దారులు, జాగీర్ అంటే భూమి, జాగీర్దారులు. అయితే వీళ్ళంతా ఎట్లొచ్చారంటే, ఏం చేసిండే నిజాం దగ్గరికి, నిజాం ఏం చేసిందంటే ఇప్పుడు ఓ దొర ఉండు, విష్ణూరు రామచంద్ర రెడ్డి దొర, విష్ణూరు రామచంద్రారెడ్డి, సాకలైలమ్మ పోరాటం చేసినటువంటి విష్ణూరు రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఈ విష్ణూరు రామచంద్రారెడ్డికి నిజాం ఏం చేసిందంటే, అయ్యా ఇగో నువ్వు ఈ పాలకుర్తి చుట్టుముట్టున్నటువంటి ఈ 20 ఊర్లు నీకు అప్పచెప్తున్నా. ఈ 20 ఊర్లలో పంటలు పండించుకుంటో ఏం పండించుకుంటో నాకు తెలియదు, కానీ ఏడాదికి ఒక గింత నాకు కట్టాల్సిందే. నువ్వు ఇలా పంటలు పండించుకొని శిస్తులు వసూలు చేయాలి. శిస్తులు వసూలు చేసే కార్యక్రమమే విష్ణూరు రామచంద్రారెడ్డి దొరకుండేది. అయితే ఈ విష్ణూరు రామచంద్రారెడ్డి దొర ఏం చేసిందంటే, ఈ పేదోళ్ళకు అరే నువ్వు వీడదునుకో అని పేదోళ్ళకు పంచిండు. అయితే ఈ భూమి పేదోళ్ళదంటే కాదు, ఖాళీ దున్నుకొని బతకాలి. ఎవరిది భూమి? నిజాంది. అయితే నిజాంకు గుత్తకు పట్టింది అంటారు కదా, మనం కలవబోతే ఎకరం భూమి గుత్తకు పట్టుకొని టక 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 పని చేసుకుంటాం కదా. ఈ గుత్తకు పట్టుకున్న వాళ్ళకి భూమి కాదు కదా, అసలు ఓనర్ వేరే కాడు ఉంటారు, పని చేసే వాళ్ళు వేరే. గుత్తకు ఈ గుత్తకు పట్టుకున్నటువంటి వ్యక్తి విష్ణూరు దొర. ఈయన ఏం చేసేది, వీళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసి, వీళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేసింది అనుకుందాం. 1,00,000 వసూలు చేస్తే ఈయన ఏం చేస్తాడు, నిజాం నవాబుకు 25,000 కడతాడు పన్ను వసూలు చేసిన అని. 75,000 ఈయనకు అన్నట్టు. ఎందుకు? ఈ వసూలు చేసినందుకు. ఈ వసూలు చేసినటువంటి విష్ణుడు ద్వారా ఏం చేస్తాడంటే, ఇగో గా శిల్క పరాన్ రామయ్య దున్నుకుంటుండని ఏది బుక్కులన్నా రాసుకొచ్చిండు. బుక్కులన్న ఈ శిల్క ఈయన దున్నుకుంటుండు, పిల్లికుండ్ల శిల్క ఆయన, ఇంకొక ఏది మర్రికాడి శిల్క ఈయన, ఏ చెరువు కింది పొలం ఈయన అని చెప్పి ఈయన ఏం చేసేదంటే, ఓ లెక్క ఉండాలి కదా ఎవరు దున్నుకుంటుండే ఏం కథ అనేది. ఆ లెక్క ఈ బుక్కులు రాసుకుంటూ వచ్చిండు. ఎవరు? ఈయన, ఈ విష్ణూరు దొరగారు, ఈయన కింద పనిచేసిన వాళ్ళంతా. ఈయన భూమి కాదు, కానీ ఇవి రాసుకుంటూ వచ్చినాయా. ఈ ఇంట్లో మన ఇగో ఈడేమని ఉంటుంది అంటే, అనుభవదారుడు అంటే ఈ భూమిని అనుభవిస్తున్న వారు ఎవరంటే ఫలానా రామయ్య
ఇట్లా శిస్తు కట్టినంటే కట్టిన ఎంత కట్టిన రూపాయి కట్టిన ఇట్లా శిస్తు కాలము ఈ కాలము సర్వేన ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు వచ్చారు కదా భూమి ఎవరిది నిజాంది ఈయన కేవలం వసూలు చేసుకొచ్చి రికార్డులు మెయింటైన్ చేయాలి రికార్డులు మెయింటైన్ చేసే కార్యక్రమం ఈయన ఏమైంది ఇది ఎప్పటి వరకు కొనసాగింది 1947 సెప్టెంబర్ 17 వరకు ఈ దొరలు దొరలు ఎవరైతే ఉన్నారో ఈ దొరలు ఈ భూములను ఆరణపాలన చూసి వసూలు చేసి రాజుకు కట్టేది ఇక ఎప్పుడైతే నిజాం లొంగిపోయిందో లొంగిపోగానే ఈ భూములను నెట్టుకోవాలి మీరు చెప్పకండి నా ఇప్పుడు నిజాం దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థాన భూములన్నీ నిజాం లొంగిపోయిన తర్వాత ఎవరికి లొంగిపోయిండు భారతదేశానికి లొంగిపోయిండు భారతదేశానికి లొంగిపోయింది కదా ఈ భూములు ఎక్కడ పోవాలి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములన్నీ ఎక్కడ పోవాలి 60 ఊర్లు అంటుండు ఓకే 60 కాకపోతే 60 అన్న ఎవరికి పోవాలన్న 1948 ఆగస్టు 17న నిజాం నవాబు లొంగిపోవడం అంటే తన భూభాగాన్ని తీసుకుపోయి భారతదేశంలో కలపడం అంటే భారత ప్రభుత్వం చేతుల్లోకి పోవాలి అవునా భారత ప్రభుత్వం చేతుల్లోకి పోవాలి కానీ భారత ప్రభుత్వం చేతుల్లోకి పోలేదే భూమి ఎక్కడికి పోయింది ఈ భూమి ఈ కాయిదాలు రాసుకున్న దాంట్లో వీడు వెంటనే ఏం చేసిండు నిజాం లొంగిపోగానే వీని పేరు రాసుకుండు ఈ భూమి అంతా నాదే అని ఈ రామచంద్రారెడ్డి వీళ్ళంతా వీళ్ళంతా కలిసి భూములన్నీ మాయం రాసుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏది హైదరాబాద్ సంస్థ తెలంగాణ విముక్తి దొరికితే భూములు ఈ పేద వర్గాలకు రాలే ఈ దొరల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఇది విముక్త స్వతంత్రమా విమోచనమా ఇది ఆ భూమిని దున్నుకొని బతికినటువంటి పేద వర్గాల చేతుల్లోకి భూమి పోలే లక్షలాది ఎకరాల భూములు ఈ దొంగల చేతుల్లోకి ఈ దొరల చేతుల్లోకి పోయినాయి దీనికోసం స్వతంత్రం పోరాట స్వాతంత్ర పండుగలు చేసుకో అన్న కేసీఆర్ గారు ఇవాళ దొరలకు వందలాది ఎకరాలు ఊర్ల కూరలే దొరలకు ఉన్నాయని ఎందుకున్నాయి అంటుకుంటున్నారు ఇగో ఎందుకున్నాయి నిజాం భూమి భారతంలో భారతదేశంలో విలీనం కావాల్సినటువంటి భూమి దొరలు ఈ భూమి మాదని రాసుకున్నారు కాబట్టి హా భూములలో కాయకష్టం చేసిన పేదోడంతా ఇవాళ ఆ భూమి కాకుండా పోయింది ఇవాళ ఏం జరిగింది తర్వాత పివి నరసింహారావు గాని కాంగ్రెస్ పార్టీ గాని కౌలుదారి హక్కుల చట్టాలు తీసుకొచ్చారు అంటే కౌలు చేసేటోళ్ళకి భూమి మీద హక్కు ఉంటుందని పట్టుకొచ్చారు ఇంత కాలం పాటు ఈ భూమి పైన దున్నుకొని బతి ఆ భూమి వాంది అని తీసుకొచ్చారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఇంతే భూమి ఉండాలి 70 ఎకరాలకు మించి ఎక్కువ ఉండకూడదని యాక్ట్ తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత కుక్క పేరు మీద నక్క పేరు మీద వాన్ పేరు మీద వీని పేరు మీద రాసిరు దొరలంత భూములు రాసి ఇప్పుడేమైంది వీళ్ళు తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో ఇవన్నీ ఈ ఏది ఈ దొరలకు వీళ్ళని దగ్గరికి తీసుకొచ్చి మీకు ఇంత భూమి ఉండడానికి వీల్లేదు మీరు మీ దాంట్లో ఇంత వంచాల్సిందే అని తీసుకొచ్చిన తర్వాత ఏమైంది వీళ్ళంతా కలిసి ఏం చేసిరు ఎరికేనా ఈ దొంగలు వీళ్ళంతా కలిసి కుక్కల పేరు మీద నక్కల పేరు మీద రాశారు రాసిన తర్వాత ఏమైంది అనుభవదారుడు అనే కాలానికి బలాన్ని చేకూరుస్తూ కౌలుదారి హక్కులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అమ్మా మీరు మా భూములను గుంజుకుంటారా మా తాత ముత్తాతల ఊర్ల నూర్లను గుంజుకుంటారా అని ఏం చేసిండు కేసీఆర్ వచ్చినాక ఈ అనుభవదారుడు అనే కాలాన్ని డిలేట్ చేసిండు అనుభవదారుడు అంటే దున్నెటోందే భూమి ఉండే ఎవడు కూలి చేసుకొని బతి వాంది అని భూమి ఉంటే అనుభవదారుడు అనేటువంటి కాలంను డిలేట్ చేసి పాత పాస్బుక్ లు పాత ప్రహాణీలు పాతర పెట్టి గిత్త బుచ్చి కాగితం ఓటర్ ఏది పాస్బుక్ తీసుకొచ్చి ఇంట్లో ఓన్లీ పట్టేదారుడే ఉంటాడు పట్టేదారుడు దొరై ఉంటాడు ఈ దున్నుకొని బతికినోడు లేనేలేడు ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పోయిన దొరల భూములు మళ్ళా దొరల చేతికి వచ్చినందుకు స్వాతంత్రం చేసుకో అన్న నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చెప్పు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు స్వాతంత్రాన్ని ఇచ్చిందా లేకపోతే దొరల చేతికి స్వాతంత్రం పోయిందా మీరు ఒకసారి చెప్పండి నిజాం అరాచకాలకు అడ్డుకట్ట పడడం మాత్రం వాస్తవం కాకపోతే ఏంటంటే భూములు ఎక్కడ పోయినాయి అనేది ఎక్కడికి పోయినాయి ఈ భూములు ఎక్కడికి పోయినాయి భారత ప్రభుత్వంలో విలీనం అయితే భారత ప్రభుత్వానికి పోవాలి కదా దొరల చేతుల్లోకి ఎట్లొచ్చినాయి ఈ లక్షలాది ఎకరాల భూములు అవే కేసీఆర్ వచ్చినాక చేసిన మొదటి కుట్ర ఏంటంటే దొరల భూమిని అనుభవిస్తున్నటువంటి పేద వర్గాల దగ్గర నుంచి అనుభవదారుడి కాలాన్ని కాయుదాన్ని చింపేసి ఇది మా భూమి రా మా దొరలదురా అంటే ఒక్కడే దెబ్బకు 3.5 లక్షల ఎకరాల భూమి మళ్ళా దొరల చేతుల్లోకి పోయి కూర్చొని ఇది 2018 నుంచి పొత్తుకొని చెప్తున్నా నేను ఇలా జరుగుతుంది అది
ఇగో ఒక ఆయన దీన్ని స్వాతంత్ర దినం చేద్దాం అంటాడు. మరి ఎందుకు కూకుందయ్యా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది ఇల్లే కదా, ఈ దొరలే కదా, అప్పుడు ఈ దొరలే కదా, మరి దొరల కంట్లేని పెడితే మరి కాంగ్రెస్ పార్టీ నొడగొట్టడా, అందుకోసమని కాంగ్రెస్ పార్టీలను కాపాడింది. మళ్ళీ ఎర్ర జెండా ఇప్పుడు విద్రోహ దినం అంటుంది, అసలు యాక్చువల్గా విద్రోహ దినం ఎట్లా అంటే